మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి ఒక అరిష్టం అని చెప్పొచ్చాము. ఎందుకంటే తన అనుకూల మీడియాతో, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ 5 ఇలాంటి సంస్థలతోటి తను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఏ రకమైన బురద చల్లించదలుచుకున్నాడో దాన్ని టీవీ డిబేట్ల రూపంలో చర్చకు తీసుకొస్తాడు. ప్రజల్లో అనేక రకాలైనటువంటి సందేహాలు కలిగే విధంగా, ప్రజలు దాని గురించి చర్చించుకునే విధంగా, ప్రజల్లో వైఎస్ఆర్ కుటుంబం మీద ఏక్యభావం కలిగేలాగా, వైఎస్ఆర్ కుటుంబాన్ని ద్వేషించేలాగా, వైఎస్ఆర్ కుటుంబాన్ని ఒక ఫ్రాక్షనిస్ట్ కుటుంబంలాగా చిత్రించేలాగా అర్థం వచ్చే విధంగా పుంఖాను పుంఖాలుగా కథనాలు ఇప్పిస్తాడు ముందు. ఆ కథనాలు ఇచ్చిన వెంటనే ఈయన ప్రెస్ మీట్లు పెడతాడు. ఆ ప్రెస్ మీట్లు పెట్టేసి, ఇదిగో ఇదిగో పలాని పత్రికల్లో వచ్చినాయి, ఇవన్నీ వాస్తవాలు, ఇదిగో ఆధారాలు, ఇప్పుడు ఇంత పార్టీలో ఇంత రాష్ట్రంలో ఎక్కడైనా సరే మనకు గిట్టని వాళ్ళ మీద నాలుగు మాటలు చెప్పడానికి ఎవరైనా దొరుకుతారు, వాళ్ళని తీసుకొని మాటలు చెప్పించటం, ఇవిగో సాక్ష్యాలు అంటాం, అవిగో సాక్ష్యాలు అంటాం. మనం గతంలో చూసాం, మరి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతుంటే రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి ఎక్కడ తోడవుతుందో, ఆయన ఎక్కడ అధికారంలోకి వస్తాడో, ఆయన ఎక్కడ తెలుగుదేశం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడ్రస్ లేకుండా చేస్తుందో అనేటటువంటి కారణంతో, అనేటటువంటి భయంతో రెండు పార్టీలు ఒకటై లక్షల కోట్లు నిత్యం టేపులు పెట్టి మరి లోటస్ పాండ్ని కొలవటం, టేపులు పెట్టి బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులను కొలవటం, ఇక ప్రతిదీ నిత్యం ఐగో కోట్లు ఈగో కోట్లు ఐగో లక్షల కోట్లు ఈగో లక్షల కోట్లు, ఇవే వార్తలు ఇవే వార్తలు ఇవే వార్తలని తోటి ప్రజల్లో నానిచ్చి లక్ష కోట్ల దొంగ జగన్మోహన్ రెడ్డి, లక్ష కోట్ల దొంగ జగన్మోహన్ రెడ్డి. సరే, చివరికి ఇరువురు కుట్ర ఫలితంగా మరి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల కారణంగా అవి కోర్టులో మరి ఆ విచారణ చేసినటువంటి అధికారి అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కోర్టులో సబ్మిట్ చేయవలసి వచ్చింది. లక్షల కోట్లు కాస్త ఎన్ని కోట్లయినాయి? కేవలం 1200 కోట్లయినాయి. ఆయనే స్వయంగా, అదే జేడీ లక్ష్మీనారాయణ గారు స్వయంగా ఒక టీవీ ఛానల్లో విచారణలో చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ, అవి రాజకీయ పార్టీల వాళ్ళు ఎదుటి పార్టీ మీద బురద జల్లుకుంటూ చేసేటటువంటి ఆరోపణలకు నాకు సంబంధం లేదు, సిబిఐకి మాత్రము 1200 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి సంస్థల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులుగా పెట్టినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టుబడులు పెట్టారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పనిచేసి పెడితే దానికి క్విప్రోకగా పెట్టారా అనేదే విచారణ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ లక్షల కోట్లు, ఎక్కడ 1200 కోట్లు? కానీ తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ ఇతర నేతలు కానీ ఎవ్వరు కూడా
అప్పటి లక్ష కోట్లనే పట్టుకున్నా. మహా అయితే ఏమంటారంటే 43,000 కోట్లు 43,000 కోట్లని ఒక కొత్త రాగం వల్లారు. అంటే వాళ్ళు ఏదైతే చెప్తారో ప్రజలు నమ్మినా నమ్మకపోయినా నమ్మేదాకా చెప్తూనే ఉంటారు. గత ఎన్నికల ముందు మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చూసి ఆనందించాలనేటువంటి ఆయన రక్త స్పర్శ వివేకానంద రెడ్డి గారు ఎన్నికల ముందు దారుణంగా హత్యగావించబడ్డారు. హత్యగావించబడినప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, హత్యకు బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. హత్య జరగకుండా వివేకానంద రెడ్డి గారి ప్రాణాలను కాపాడవలసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి కుడిభుజాన్ని తొలగిస్తే అది కూడా 1-2 రోజుల్లో ఆయన అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నారు. ఆ ప్రక్రియను కూడా అడ్డుకున్నట్లుగా ఉంటుందని చెప్పేసి ఆగమేఘాల మీద కుట్రతో చేయించినటువంటి హత్య అది. సరే, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు? ముఖ్యమంత్రి గారు మరి తాడో పేడో తేల్చుకోవడానికి అసెంబ్లీలో తాను గెలిపించినటువంటి శాసనసభ్యులే తనని నిందిస్తూ ఉంటే వాటికి ప్రజల ద్వారానే, ప్రజల నోటితోనే సమాధానం చెప్పించాలని మరి అసెంబ్లీకి కూడా హాజరవ్వకుండా ప్రజాక్షేత్రంలో నిలచి ప్రజా సంకల్ప యాత్ర కావించి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి తరుణంలో ఊహించని విధంగా శరాఘాతంలో సొంత బాబాయ్ హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు ఒక పెద్ద కుటుంబంలో హత్య జరిగితే ఎవరైనా సరే హత్య జరిగినటువంటి సమయంలో ఆందోళనకు గురవుతారు. అదేవిధంగా సామాన్యులమైన మనం కూడా మన పరువు ప్రతిష్టలను కాపాడుకుంటాం. ఒక వైఎస్ఆర్ కుటుంబంలో ఈ స్థాయి హత్య ఎందుకు జరుగుతుంది అనేటటువంటి భయాందోళనలు సహజంగా ప్రజల్లో రేకెత్తుతాయి. మరి అందుగురించో, మరి లేకపోతే ప్రాథమిక సమాచారం వాళ్ళకి ఎలాంటి సమాచారం అందిందో, ఆ కారణంగా గుండెపోటుతో చనిపోయారు అనే సమాచారం బయటకు వచ్చింది. సమాచారం బయటకు వచ్చినంత మాత్రాన ప్రభుత్వం వాళ్ళది కాదా, అధికారంలో ఉన్నది వాళ్ళు కాదా, నిజాలను తేల్చాల్సింది వాళ్ళు కాదా? మరి దానిని అడ్డు పెట్టుకొని ఈ రోజున ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి గౌరవ ప్రతిష్టలను, సంక్షేమ రాజ్యం వైపు దూసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అప్రతిష్ట పాలు చేయటానికి దాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ ఆ రోజున ఏ విధంగానైతే 1,000 కోట్ల రూపాయలు ఆ రోజున 1,000 కోట్ల రూపాయలను ఏ విధంగానైతే దోచేశారని తప్పుడు ఆరోపణలు చేశారో, అదేవిధంగా ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి బాబాయ్ గురించి, హత్య గురించి దానిని ముఖ్యమంత్రికి ఆపాదించాలని లేదా ముఖ్యమంత్రి పెదనాన్నగారి అబ్బాయి అయినటువంటి మరి అవినాష్ రెడ్డి గారికి ఆపాదించాలని
శత విధాల ఈ మీడియాని అడ్డం పెట్టుకొని ప్రతిరోజు. మరి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ అసలు సిబిఐ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికే వీల్లేదు అని సిబిఐ తోక కత్తిరిస్తున్నట్టుగా పెద్దగా కార్టూన్లు వేసి, మరి సిబిఐ పరువున బజార్ని వీడ్చినటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉండేటటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలకు సీరియల్స్ లాగా సిబిఐ లీకులు ఎందుకు ఇస్తుందో, నిజంగా వాళ్ళు లీకులు ఇస్తున్నారా? మరి రాజకీయ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడికి కలగాలి, మరి ఏ రకంగానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలని సిబిఐలో ఏమైనా చంద్రబాబు మనుషులు ఎవరైనా ఉండి సహాయం చేస్తున్నారా? మరి ఒక కేసు, సాధారణంగా ఒక కేసు విచారణ అయితే ఎంతో గోప్యంగా ఉంచుతారు మామూలు పోలీసులైనా సరే, రాష్ట్ర స్థాయిలో అయినా సరే, జిల్లా స్థాయిలో కానీ మన స్థాయిలో కానీ. అలాంటిది ఒక కేసుకు సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు అది చెప్పారు వీళ్ళు అది చెప్పారని రోజుకొక వార్తని, అభూత కల్పనల్ని మరి బ్యానర్ ఐటమ్స్గా పత్రికల్లో వేయటం, టీవీల్లో చర్చలు జరపటం, ఈ చర్చా కార్యక్రమాలను కొనసాగించటం, ఎటు పోతున్నాం మనం? అసలు అదే గంగాధర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, గంగాధర్ రెడ్డి గారు ఈ హత్యకి అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పినట్లుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో బ్యానర్ ఐటమ్స్ వేసి, మరి 24 గంటలు గడవక ముందే అదే గంగాధర్ రెడ్డి గారు, మరి నేను చెప్పిన అంశాలు వేరు, పత్రికల్లో వచ్చినటువంటి కట్టుకథలు వేరు, ఇంత దారుణంగా కట్టుకథలు అల్లుతారా అని ఆ పత్రికల మీద సిబిఐ మీద నేను పరువు నష్టం దావా వేస్తాను అనేంత వరకు తీసుకెళ్లారు. కానీ అదే గంగాధర్ రెడ్డి గారు నేను మీ మీద పరువు నష్టం దావా వేస్తున్నా అన్నటువంటి వార్తలు మాత్రం ఈ పచ్చ మీడియాలో ఎక్కడా కనపడదు. వాళ్ళకి ఎంతసేపటికి ఏం కనపడాలంటే, ఏమి చేస్తారంటే 24 గంటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా బురద చల్లాలి. నిన్నగాక మొన్న మరి విశాఖపట్నంలో హెచ్ఎస్బిసి బ్యాంక్ ఒకటి మూతబడిపోయింది. మూతబడిపోతే దాన్ని ఒక ఏదో ఒక సంస్థ, ఒక పెద్ద పారిశ్రామిక సంస్థ వెళ్ళిపోయినట్లుగా, జగన్మోహన్ రెడ్డి గారు పంపించేసినట్లుగా బురద్జల్లే కార్యక్రమం. అనేక రకమైనటువంటి బ్యాంకులు ఈ డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత మరి వ్యక్తిగత సిబ్బందిని తగ్గించుకోవాల్సినటువంటి క్రమంలో అనేక బ్యాంకులు మరి కలిసిపోవటం జరిగింది. ఉదాహరణకి ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయింది. మరి ఆంధ్ర బ్యాంక్ ఎంత చరిత్ర ఉంది? స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య, మరి పట్టాభి ఓటమి నా ఓటమి అని మహాత్మా గాంధీ ప్రకటించుకున్నటువంటి ఒక మహనీయుడు స్థాపించినటువంటి సంస్థ అడ్రస్ లేకుండా పోయింది. ఆ సంస్థ ఇంకొక బ్యాంకులో విలీనమైంది చంద్రబాబు నాయుడు హయాంలో కదా, దానికి చంద్రబాబు నాయుడికి ఏమైనా సంబంధం ఉందా? ఈ రోజున విశాఖలో మూసేసినటువంటి బ్యాంకును జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎక్కడైనా ఏదైనా సరే చెడు జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, మంచి జరిగితే అది చంద్రబాబు నాయుడు వల్ల. ఇప్పుడే వాళ్ళ అబ్బాయి ఒక టీవీ ఇంటర్వ్యూలో చూశాను, ఏదైతే
పచ్చపత్రికల్లో రాశారు. ఏదైతే వివేకానంద రెడ్డి కుమార్తె మరి సునీత గారు అన్నట్లుగా పచ్చపత్రికలో రాశారు, వాటినే తీసుకొని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషభావాన్ని పెంచే విధంగా, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇచ్చినటువంటి వివేకానంద రెడ్డినే జగన్మోహన్ రెడ్డి చంపేశాడు అని చెప్పేసి తీర్పు చెప్పేశాడు లోకేష్. లోకేష్ తీర్పు చెప్తాడు, ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా లోకేష్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆంధ్రజ్యోతి చెప్పింది, ఈనాడు చెప్పారు, టీవీ ఫైవ్ చెప్పారని చెప్పేసి నమ్మి అందరు కూడా అమాంతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడి తక్షణం జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి ఏదైనా ప్రెసిడెంట్ రూల్ లాంటిది తీసుకొచ్చేసి ఇమీడియట్లీ ఎన్నికలు కూడా జరపకుండానే చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి పదవులు కూర్చోబెట్టాల. ఎటుపోతున్నాం మనం, ఏమి లాభం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డి గారు చేదోడు వాదోడుగా ఉండేటటువంటి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆయన హత్య కావించబడితే ఈయనకు వచ్చే లాభం ఏంటి? కొంచెమైనా విజ్ఞత ఉందా? కొంచెమైనా జ్ఞానం ఉందా? కొంచెమైనా సిగ్గుశరం ఉందా? ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉండండి మీరు, మిమ్మల్ని ప్రజలు చేదరిస్తూనే ఉంటారు.